హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడతాం. సో నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ షర్మిల గారికి మధ్య ఒక ఆస్తుల వివాదం నడుస్తున్న నేపథ్యంలో షర్మిల గారు ఒక లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి, అది మనం డిస్కస్ కూడా చేస్తాం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా షర్మిల గారికి ఒక లెటర్ రాశారని చెప్పేసి ఒక లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. మరి ఆ లెటర్లో ఏముంది, జగన్ గారు వర్షన్ ఏంటి సార్? యా, నిన్నటి నుంచి షర్మిల జగన్ మధ్య ఆస్తుల వివాదం అనేది ఒక తెలుగు రెండు రాష్ట్రాలని కుదుపు కుదిపేస్తుంది. యాక్చువల్గా నిన్న మన ప్రధానంగా ఏంటంటే నేషనల్ లా కంపెనీ ట్రిబ్యునల్కి జగన్ పెట్టిన పిటిషన్ అనేది లీక్ అయింది. అందులో జగన్ ఏంటంటే తన పేరుతో ఉన్న సరస్వతి కంపెనీ, పవర్ కంపెనీ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని, అంటే సింపుల్గా సరస్వతి పవర్ అంటారు, సరస్వతి పవర్లో ఉన్న వాటాల్ని 2019 ఆగస్ట్ 21న ఒక ఎంఓయూ రాసుకున్నారు. అంటే ఇది లీగల్ డిస్ప్యూట్లో ఉంది కాబట్టి ఇది అయినాక దీంట్లో నీకు వాటా ఇస్తానని ఒక అగ్రిమెంట్ ఎంఓయూ రాశాడు. దాంతోపాటు 1% షేర్లని వాళ్ళ అమ్మకి గిఫ్ట్ డీడీ కింద ఇచ్చాడు. మామూలుగా అయితే జగన్ చెప్పిన ప్రకారం జగన్ తన ఆస్తుల దీంట్లో వాటాల్ని షర్మిలకి ఇస్తానని ఎంఓయూ అయితే చేశాడు. సో కానీ షర్మిల ఏం చేసింది, జూలైలో 2024 జూలైలో ఈ 1% అమ్మకి రాసి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ని తను రాయించుకునింది షేర్లు, అది జగన్కి తెలియకుండా చేసింది. దాంతో జగన్కి కోపం వచ్చింది. కోపమే కాకుండా దీనివల్ల తన బెయిలు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంది, ఎందుకంటే ఇవన్నీ కూడా ఈడీ అటాచ్లో ఉన్నాయి. ఈడీ అటాచ్లో ఉన్నప్పుడు క్రయ విక్రయాలు జరగకూడదు, షేర్ల బదిలీలు జరగకూడదు. కానీ ఈ అమ్మాయి ఇది చేయడం వల్ల జగన్ బెయిల్ కండిషన్లు ఉల్లంఘించాడని చెప్పి బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉందని జగన్కి లీగల్ అడ్వైజర్ సలహాలు ఇస్తే, ఆయన అడ్వకేట్ వై సూర్యనారాయణ డ్రాఫ్ట్ చేసిన 143 పేజీల ఒక పిటిషన్ని ఈ నేషనల్ లా కంపెనీ ట్రిబ్యునల్కి సబ్మిట్ చేశారు సెప్టెంబర్ 9th. ఇప్పుడు నవంబర్ 8th అది విచారణకు రాబోతుంది. ఈ క్రమంలో లేఖల లీకులు అనేవి బయటకు వచ్చాయి. నిన్న టీడీపీ తెలుగుదేశం అఫీషియల్ సైట్లన్నింటిలో కూడా షర్మిల రాసిన లెటర్ని పెట్టారు. ఇప్పుడు జగన్ రాసిన లెటరు బయటకు వచ్చింది. ఇందాక జగన్ వచ్చి 27th ఆగస్ట్ 2024లో రాసినాడు, ఇప్పుడు రాసింది కాదు, అది ఈమెకు సమాధానంగా రాసింది కాదు, అది 2024లో ఆగస్ట్ 27th రాస్తే దాని తర్వాత షర్మిల దానికి రిప్లై ఇచ్చిన లెటరు మనం ఇందాక చెప్పుకున్నాం. అది షర్మిల లెటర్ తర్వాతది, జగన్ లెటర్ ముందుది. కానీ బయటకు వచ్చిందేమో ముందు షర్మిల లెటర్ వచ్చింది, తర్వాత జగన్ లెటర్ వచ్చింది. షర్మిల లెటర్లో ఏముందో నేను ఆల్రెడీ చెప్పాను. దాంట్లో ప్రధానంగా తను అబ్జెక్ట్ చేసింది తను ఇలా చేయడాన్ని, తల్లి మీద చెల్లి మీద కేసులు వేస్తావా అని నిలదీసింది. నాన్న ఆస్తులన్నింటినీ మనవళ్ళు మనవరాలికి సమానంగా, అంటే నలుగురు, జగన్కి ఇద్దరు కూతుర్లు, షర్మిలకు కొడుకు కూతురు, నలుగురికి సమానంగా పంచమని నాన్న చెప్తే నువ్వు పంచలేదు, నాకు యలహంకలో ఉండే ఇంట్లో 20 ఎకరాల ఇంట్లో కూడా వాటా ఇవ్వలేదు, సాక్షి భారతీ సిమెంట్లో కూడా వాటాలు ఇవ్వలేదు, నన్ను ఫోర్స్ చేసి బెదిరించి ఒక ఎంఓయూ చేయించావు, ఇప్పుడు దాన్ని కూడా పక్కకు పెట్టి నాకు ఇస్తానన్నది కూడా వెనక్కి తీసుకుంటున్నావు అనేది షర్మిల ఆరోపించింది. నీకు నీతి లేదు, నియమం లేదు అనేది ప్రధానంగా ఆమె ఆరోపించింది. దానికి సమాధానం అన్నట్టుగా ఈ లెటర్, నిజానికి జగన్ లెటర్ అంతకు ముందుదే. జగన్ లెటర్లో ఏముందంటే, అమ్మా నువ్వు నాన్న బతుకున్నప్పుడే నాన్న సంపాదించిన ఆస్తుల్ని పంచేశాడు ఇద్దరికి, నీకు నాకు సమానంగా పంచేశాడు, కాబట్టి ఆస్తుల పంపకం అనేది ఇంక లేదు, నేను తర్వాత సంపాదించుకున్న ఆస్తుల్లో కూడా నీకు ప్రేమతో చెల్లెలు కాబట్టి ప్రేమతో నీకు వాటా ఇద్దామని నేను అనుకున్నాను, బట్ అది ఈడీ దీంట్లో ఉండే కాబట్టి నేను నీకు లీగల్గా వాటాలు ఇవ్వలేక నీకు ఒక ఎంఓయూ రాసిచ్చాను, అది నీకు ఎందుకు రాసిచ్చాను, నువ్వు నాతో ప్రేమగా ఉంటున్నావు, నేను నీతో ప్రేమగా ఉంటున్నానని నీకు రాసిచ్చింది. కానీ నువ్వు ఆ తర్వాత ఏం చేసావు, నా అనేక చర్యల ద్వారా నన్ను హర్ట్ చేసావు, నాకు వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించావు, సో దాంతో మన ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోయినాయి. సంబంధాలు చెడిపోయిన తర్వాత నాకే నువ్వు నష్టం చేయడానికి బయటకు వచ్చి ఇంత ఘోరంగా నన్ను ట్రీట్ చేసిన తర్వాత నేను పునరాలోచించాను, నేనెందుకు నేను సంపాదించిన దాంట్లో ఈ అమ్మాయికి వాటా ఇవ్వాలి, ఇలాంటి అమ్మాయికి, నన్నే నాశనం చేయాలనుకుంటున్న
ఈమెకి నేను ఎందుకు ఇవ్వాలని పునరాలోచించాను. రెండవది, నువ్వు అమ్మకి ఇచ్చిన గిఫ్ట్ డీని కూడా తెలియకుండా అక్రమంగా నువ్వు చేయించుకున్నావు, బదిలీ చేయించుకోకూడదని తెలిసినా కూడా లీగల్గా. సో దీనివల్ల నేను ఇప్పుడు ఇది వెనక్కి తీసుకుంటున్నాను. భవిష్యత్తులో నువ్వు మళ్ళీ నాతో మంచిగా ఉండి నాకు అనుకూలంగా ఉంటే అప్పుడు నేను పునరాలోచిస్తాను, నా సంపాదనలో నీకు వాటా ఇవ్వాలా లేదా అనేది జగన్ ఇక్కడ క్లియర్ చేశాడు. సో ఇక్కడ షర్మిలా లెటరు, జగన్ లెటర్ పెట్టుకుంటే జగన్ ఏమంటున్నాడు, ఆల్రెడీ నాన్న ఆస్తులు పనిచేశారు సమానంగా, నా సొంతంగా నేను సంపాదించుకున్న ఆస్తుల్లో నీకు వాటా ఇవ్వాలని నేను అనుకున్నాను, కానీ నువ్వు నాకు వ్యతిరేకంగా నన్ను బదనాం చేస్తూ నన్ను హర్ట్ చేసావు భయంకరంగా. అలాంటప్పుడు నేనెందుకు ఆ ప్రేమ మన మధ్య చనిపోయినప్పుడు, మన సంబంధాలు బెడ్స్ కొట్టేసినప్పుడు నేనెందుకు నీకు ఇవ్వాలి అనేది నేను పునరాలోచించుకున్నాను. రెండవది, నువ్వు ఇలాగా అమ్మను ఇచ్చేసి అది వాటా తీసుకున్నావు కాబట్టి అది లీగల్గా నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అది కూడా చెల్లదని చెప్పి నేను వేశాను అనేది జగన్ వెర్షన్. ఈమెం చెప్తుంది, అసలు నాన్న ఆస్తులే నువ్వు నాకు ఇవ్వలేదు, నాన్న ఇస్తానన్నా కూడా నువ్వు ఇవ్వలేదు అని ఆమె చెప్తుంది. సో వీళ్ళిద్దరిది ఎవరు కరెక్ట్ అని మనం ఎలా డిసైడ్ చేయాలి? మనకి నాన్న ఏం చెప్పాడో మనకు తెలియదు, నాన్న ఆస్తులు ఏంటో మనకు తెలియదు, జగన్ ఆస్తులు ఏంటో మనకు తెలియదు, ఏవి ఎంత ఇచ్చాడో. ఇంకోటి కూడా జగన్ చెప్పాడు, ఈ 10 ఏళ్లలో నేను 200 కోట్ల వరకు నీకు ఇచ్చానని కూడా చెప్పాడు. అది షర్మిల ఎక్కడ చెప్పలే. సో మరి 200 కోట్లు జగన్ అది సొంత డబ్బులు ఇచ్చానని చెప్తున్నాడు జగన్. మరి ఈ మనకేమో 2 కోట్ల నుంచి సాలరీ సెటిల్ అయిపోవచ్చు అన్నట్టుగా కామన్ పీపుల్కి అనుకుంటారు. వీళ్ళకి 200 కోట్లు ఇచ్చినా, 2000 కోట్లు ఇచ్చినా, 2 లక్షల కోట్లు ఇచ్చినా సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎందుకంటే నీకు అంత ఆస్తి ఉంది కదా నాకు ఎందుకు ఇవ్వలేదని అడగచ్చు. కాబట్టి అది వాళ్ళిద్దరు వ్యవహారం. నిజానికి ఇదే, నిజానికి ప్రజల దైనందిన జీవితానికి దీనికి ఏ రకమైన సంబంధం లేదు. కానీ అక్కడ ఏంటంటే కాదేది రాజకీయాలకు అనర్హం అన్నట్టుగా అక్కడ తెలుగుదేశం ఏమాత్రం జగన్కి సంబంధించిన ఇష్యూ ఉన్నా దాన్ని బ్లోఅప్ చేస్తుంది, తెలుగుదేశానికి సంబంధించిన ఇష్యూ ఉంటే వైసీపీ బ్లోఅప్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది వాళ్ళకి కలిసి వచ్చింది. ఆల్రెడీ షర్మిల జగన్కి వ్యతిరేకంగా ఎవరున్నారో వాళ్ళతో కొమ్మక్క అయ్యిందని మనకు అందరికీ తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే ఆమె ముందు నుంచి కూడా చంద్రబాబుకు అనుకూలంగానే వ్యవహరిస్తూ వస్తుంది. ఒక రకంగా చంద్రబాబుకి వాళ్ళు చెప్పినట్టుగా వైసీపీ వాళ్ళు దత్తపుత్రికలాగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు కూడా ఆమె లెటర్ లీక్ ఎక్కడైంది, టీడీపీ దగ్గరే అయింది. ఎట్లయింది మరి టీడీపీకి ఇవ్వకపోతే? అట్లాగే 4 రోజుల ముందే రాధాకృష్ణ వీళ్ళిద్దరు కలిసిపోయాడని బ్యానర్ ఐటమ్ వస్తే ఎందుకు ఖండించలేదామె అంటే, అక్కడ కూడా ఆమె రాధాకృష్ణ కలిసి ఒక కథనాన్ని ప్రవేశపెట్టారా బయట, ఒక ప్లాన్డ్గా ప్రజల్ని కన్ఫ్యూజన్లో ఉంచి జగన్ని విలన్ చేయడానికి ఒక ప్లాన్ వేశారా అన్న డౌట్లు అయితే చాలామందికి వస్తున్నాయి. ఏదేమైనా వీళ్ళిద్దరి వ్యవహారం అనేది వ్యక్తిగత వ్యవహారం, ఇది సామాన్య ప్రజలకి వీళ్ళకి ఏమి సంబంధం లేదు. వీళ్ళ ఆస్తులు ఏమన్నా ఇప్పుడు ఆమెకి వచ్చిన 200 కోట్లలో ఏమైనా 20 కోట్లు ప్రజలు ఖర్చు పెట్టిందా ఆమె ఏమన్నా, జగన్ ఏమన్నా తన సొంత ఆస్తుల్లో నుంచి ప్రజలకి ఏమైనా ఇచ్చాడా? కాబట్టి వీళ్ళిద్దరి ఆస్తుల గొడవ వల్ల అది మంచి అయినా చెడ్డైనా ప్రజలకు ఏ రకంగానూ అఫెక్ట్ అవ్వదు అది. కానీ ఇవాళ ఏమైంది, ప్రజలకు సంబంధం లేని ఇష్యూలే ప్రజలకు చర్చల్లో ఉంటాయి. ఎప్పుడు చూసినా ప్రజలకు సంబంధం ఉన్న బేసిక్ నీడ్స్, కూడుగూడు గుడ్డ కావచ్చు, లైవ్లీహుడ్ కావచ్చు, జీవన ప్రమాణాల మెరుగు కావచ్చు, ఈ ఇష్యూలకు సంబంధించి చర్చ అనేది జరగదు. మనకేంటంటే ఎమోషనల్ ఇష్యూస్, కుటుంబ కలహాలు, వ్యక్తిగత వైరుధ్యాలు ఇవే చర్చలోకి నడుస్తుంటాయి. ఆ రకంగానే ఇప్పుడు జగన్ లెటరు, షర్మిలా లెటరు, మళ్ళీ దీని కౌంటర్గా ఎవరెవరిది వస్తుందో చూడాలి. దీన్ని తెలుగుదేశం విపరీతంగా ప్రచారం చేసుకొస్తుంది, వీళ్ళిద్దరు లెటర్ని తను కామెంట్లు పెడుతుంది, సైకో జగన్ అంటుంది, ఇవి చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు డిఫెన్స్లో ఉన్నట్టుగా కనబడుతుంది, ఎందుకంటే అది వాళ్ళ కుటుంబ సమస్యని జగన్ పరిష్కరించుకోవడంలో ఫెయిల్ అయ్యాడు క్లియర్గా. షర్మిలాను అంచనా వేయడంలో, షర్మిలాని డీల్ చేయడంలో అతను ఫెయిల్ అయ్యాడు. అదే చంద్రబాబు ఎన్టీ రామారావు లాంటి ఒక అజేయమైన శక్తిని సమర్థంగా డీల్ చేసి పక్కన పెట్టేయగలిగాడు. తర్వాత నందమూరి కుటుంబాన్ని కూడా తన కంట్రోల్లో ఇప్పటి వరకు కూడా పెట్టుకోగలిగినాడు. అట్లాగే తన రామ్మూర్తి నాయుడు, తన తమ్ముడు, వాళ్ళ కొడుకుని కూడా తన గుప్పెట్లోనే పెట్టుకోగలిగాడు. ఏం చేశాడు అనేది పక్కన పెడితే, చంద్రబాబు ఏమో తన కుటుంబాలని తన కంట్రోల్లో పెట్టుకొని తనకి ఇబ్బంది లేకుండా చూసుకోగలిగాడు. జగన్ ఆ విషయంలో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. దానికి